క్యామమైల్ అనగా గ్రీకు భాషలో ఎర్త్ యాపిల్ అని అర్థం. ఇవి ఎక్కువగా పశ్చిమాసియా, యూరప్, ఇండియా, అమెరికాల్లో పెరుగుతాయి. సాధారణంగా క్యామమైల్ ఫ్లవర్స్ని టీకు ఉపయోగిస్తారు. ఇతర టీల మాదిరి క్యామమైల్ టీలో కెఫీన్ ఉండదు. ఈ టీ తాగటం వల్ల నరాలు, కండరాలు రిలాక్స్ అవుతాయి. అలాగే ఒత్తిడిని తగ్గించే గుణాలు ఉన్నాయి. ఇంకా థైరాయిడ్ వంటి ఆరోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది. ఈ టీ యొక్క ప్రయోజనాలు చూద్దాం. ఈ టీ మంచి నిద్రకు సహకరిస్తుంది. పనిపరమైన ఒత్తిళ్లు, ఆరోగ్యపరమైన సమస్యల కారణంగా ఇటీవల కాలంలో నిద్రలేమితో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువ అవుతుంది. అలాంటి వారు నిద్రపోయే ముందు ఓ కప్పు చామంతి టీ తాగడం ద్వారా ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత కలిగి మంచి నిద్ర పడుతుంది. చామంతి టీ తాగడం ద్వారా బరువు తగ్గుతారు. భోజనం చేసే ముందు కప్పు టీ తాగడం ద్వారా జీర్ణరసాలు ఉత్తేజితమై ఆహారాన్ని పూర్తిగా జీర్ణం చేస్తాయి. ఫలితంగా శరీరంలో కొవ్వు కరగడం ప్రారంభమై బరువు తగ్గుతారు. చామంతి టీ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఋతువులు మారే సమయంలో మన వ్యాధి నిరోధక శక్తి తగ్గి జలుబు, జ్వరం, ఫ్లూ, గొంతు నొప్పి వంటి సమస్యలు రావటాన్ని ఈ టీ నిరోధించి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. సోరియాసిస్, ఎగ్జిమా వంటి చర్మ సంబంధ వ్యాధులు రాకుండా చేస్తుంది. వయసు కారణంగా చర్మంపై ఏర్పడే ముడతలను తగ్గిస్తుంది. అలాగే కళ్ళ కింద ఏర్పడే నల్లటి వలయాలు, మొటిమలు, ట్యాన్ వంటి సమస్యలను చామంతి టీ తగ్గిస్తుంది. అలాగే చుండ్రును తగ్గించి కేశాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నెలసరి సమయంలో స్త్రీలలో కలిగే నడుము నొప్పి, పొత్తికడుపులో నొప్పి వంటి సమస్యలు రాకుండా నిరోధిస్తుంది. ఈ టీలోని ఔషధ గుణాలు గర్భాశయ కండరాలను శాంతింపచేస్తాయి. ఈ టీని తీసుకోవడం ద్వారా కడుపు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. అంతేకాక అల్సర్ కారణంగా వచ్చే నొప్పిని కూడా తగ్గిస్తుంది. ఆహారం సరిగా జీర్ణం అవ్వకపోవటం, వాంతులు, వికారం, ఆకలి లేకపోవటం వంటి జీర్ణ సంబంధ సమస్యలను ఈ చామంతి టీ తాగి తగ్గించుకోవచ్చు. దుష్ప్రభావాలు. కొందరిలో క్యామమైల్ పూల పుప్పొడి ఎలర్జీని కలిగిస్తాయి. అలాంటి వారు ఈ టీని తాగటం ద్వారా దురదలు, గొంతువాపు, శ్వాస సరిగ్గా తీసుకోకపోవడం వంటి సమస్యలు వస్తాయి. అలాగే గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు ఈ టీని తీసుకోరాదు. ఈ టీకి రక్తాన్ని పలుచన చేసే గుణం ఉండటం చేత రక్తం గడ్డకట్టడాన్ని నివారించే హెపారిన్ వంటి మందులు వాడేవారు ఈ టీని తీసుకోరాదు. అలాగే ఈ టీని ఎక్కువగా తాగితే వాంతులు అయ్యే అవకాశం ఉంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇంకా ఇలాంటి మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ సూచనలు, సలహాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదములు.